హలో అండి, అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు బీరకాయ, టమాటా, ఎగ్, పచ్చిపప్పు కూర చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను 1 కిలో బీరకాయలు తీసుకున్నానండి, 4 టమాటాలు, 5 ఎగ్స్ తీసుకున్నానండి, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి, కొంచెం 50 గ్రాములు వచ్చేసి పచ్చిపప్పు తీసుకున్నానండి. నేను 1 అవర్ ముందు నేను పచ్చిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు కూర స్టార్ట్ చేసాను. ఇవన్నీనండి ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకొస్తానండి. ఈ బీరకాయ తొక్కు తీసేసి తీసుకొస్తానండి. ఇది 1 ఈనలు ఇలా తీసేసుకోవాలండి. మధ్యలో అది మీ ఇష్టం అండి, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. ఇది ఉంచుకోవటం వలన హెల్త్కి చాలా మంచిది కదండి, కాకపోతే నేను కూడా మొత్తం తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ సన్నగా తరిగి తీసుకొస్తానండి. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇదిగోండి, ఈ పొట్టు వచ్చింది కదండి, ఇది చాలా లేతగా ఉందండి. అన్నవాళ్ళ పిల్లలు మార్కెట్కి వెళ్ళి నిన్న చాలా తాజా కూరగాయలు తీసుకొచ్చారండి, అందుకు దీంతో నేను పచ్చడి చేస్తానండి. ఇప్పుడు కాదు, రేపైతే చేస్తాను. చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చింతపండుతో చేస్తానండి, పచ్చిమిరపకాయలు చింతపండుతో చాలా బాగుంటుందండి. ఇది కూడా వేస్ట్ చెయ్యను నేను. నేనండి ఈ స్పూన్తో 3 స్పూన్లు ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందామండి. కొంచెం ఆవాలు తీసుకున్నానండి, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఇవి అంతగా ఫ్రై అయ్యే అవసరం లేదండి, కొంచెం మెత్తగా అయితే చాలండి. మా పాప ఈరోజు కాలేజీకి వెళ్ళిందండి, అందుకు మా అన్న వాళ్ళ బాబు వీడియో తీస్తున్నాడు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ తీసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి, కొద్దిగా 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు బీరకాయలు వేసేసుకుందామండి, బీరకాయ ముక్కలు. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేసానండి. ఈ బీరకాయలండి, కొన్ని బీరకాయల్లోనండి చేదు ఉంటుందండి, అది మనం కొంచెం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిపప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసుకుందామండి. ఇవి బాగా మగ్గాలండి. ఇదండి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. చూడండి, బీరకాయలో నుండే నీరు వస్తుందండి. నీళ్లు పోసుకునే అంత అవసరం అయితే పడదండి. ఇప్పుడు నేను 2 స్పూన్లు కారం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచుకుందా. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందామమ్మ. ఇలా కొంచెం ఘాట్లు పెట్టేసేసి, దీనిలో మసాలా మొత్తం పోతుంది కదా, అందుకు ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అండి, కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ ఎక్కువ కూడా పట్టాలి కదండి, అందుకు సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ ఉంచుకుందామండి.
వాటర్ అయితే నేను పోయటం లేదండి. మీకు కొంచెం పోసుకోవాలి అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పోయండి, ఎక్కువ పోస్తే మాత్రం టేస్ట్ బాగుండదండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. అయిపోయింది, ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి అయిపోయిందండి, కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందామండి, అంతవరకు బాయ్ అండి.